అసలు పశ్చాత్తాపం అంటే ఏంటండి? పశ్చాత్తాపం జనరల్ గా ఒక విషయాన్ని గురించి, నేను ఎదుటి వ్యక్తి యొక్క మనస్సును బాధ పెట్టాను అనే ఒక విషయం అర్థమైనప్పుడు, ఆ అర్థమైనటువంటి స్థితిని బట్టి ఆ వ్యక్తిని క్షమించమని వేడుకోవడం. అంటే ఇంకా వివరంగా చెప్పాలి అంటే, మనం ఒక విషయాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి గాయపరిచాం, ఆ గాయం యొక్క తీవ్రతను మన మనసుకు అర్థం చేసుకుని ఆ వ్యక్తిని ఆ కోణంలో నుండి పశ్చాత్తాపడం, ఆ కోణంలో నుండి వేడుకోవడం అని చెప్పొచ్చు. అసలు ఎందుకు పశ్చాత్తాపడాలండి? పశ్చాత్తాపడడం వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ఎందుకు పశ్చాత్తాపడాలి అంటే, క్రైస్తవ్యంలో మనం చూసినప్పుడు ఇది ఒక దైవ ప్రత్యక్షతను తెలియజేసే మార్గం అని మనం నేర్చుకుంటున్నాం. ఈ మార్గంలో మనుషులు ఎందుకు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది అంటే, మనుషులు తమ జీవితాల గుండా దేవుని యొక్క కృపను అర్థం చేసుకోలేని మనస్తత్వంతో ఈ లోకంలో జీవించేస్తున్నారు. అంటే దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలి అనే కాన్సెప్ట్ అనేది మనుషుల మైండ్లో లేదు. వాళ్ళు చెడు చేయడానికి ఇష్టపడుతున్నారు, చెడులో నడవడానికి ఇష్టపడుతున్నారు, చెడులో బ్రతకడానికి ఇష్టపడుతున్నారు. ఇదంతా కూడా దేవుణ్ణి బాధపరుస్తుంది అనేటువంటి మైండ్ అనేది మనకు రావడం. యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త విన్నప్పుడు ఈ యొక్క విషయం అనేది మనసు అర్థం చేసుకుంటుంది. అరే, నేను దేవుణ్ణి ఇంత బాధ పెట్టానే అనేటువంటి విషయం అర్థమైనప్పుడు, దేవుణ్ణి నా జీవితం ఇంత గాయపరిచిందే, దేవుని మనసుకు వేదన కలిగించిందే అని మనిషికి అనిపించినప్పుడు, ఎస్, నేను దేవునితో సెట్ అవ్వాలి, నేను దేవునితో మరలా రీజాయిన్ అవ్వాలి, లేకపోతే రీకనెక్ట్ అవ్వాలి అనేటువంటి మైండ్లోకి వచ్చి, ఆయన పెట్టినటువంటి గాయాన్ని తలంచుకుని, ఆయన పెట్టినటువంటి బాధను తలంచుకుని మనం ఆయన ముందు వ్యక్తం చేసే ప్రక్రియ పశ్చాత్తాపము ప్రక్రియ.